పులి బిడ్డలైన నా తెలంగాణ అన్నదమ్ములకు వందనం శుభాభివందనం. కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టుండేది, చాలా సప్పగా ఉన్నది రాని ఒకడన్నాడు, ఏం గట్టిగా చెప్పకపోయా అని ఇంకోడన్నాడు. 200 పెన్షన్ 1000 రూపాయలు తీసుకొని పోయినాం, సంతోషంగా ఉన్నారు. అత్తలను అవతలకి వెళ్ళగొట్ట కోడన్లు మలదో కాసుకుంటున్నారు ఇంటికి, నీళ్ల సీసాలు కొనుక్కొని తాగాలి. ఊరూరికి అవేంటి మిషన్లు మోపోయినాయి, లీటర్ కింత అమ్ముతారు. ఏం మాట్లాడతావును, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిన్ను ఎవడు కాపాడలేడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలని నీకు. నిన్ను ఇరికిచ్చే కర్మ మాకెందుకు, మాకేమైనా కాల్చేలు గులగుల పెట్టినాయి. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికెట్టు. పొట్టేడు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోసమ్మ కొట్టిందంట అధ్యక్ష. నచ్చలేదా, వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా, డైజెస్ట్ అయితలేదా, ఉండాలి విమర్శ చేస్తే ఎట్ట మారుతారు అధ్యక్ష. చిటికే కొడితే వాడు వెయ్యి కుంకలు అయితే నాకు కూడా కనుక్కుంటున్నాను. ఆజ్మీ ఆంధ్రకా బిర్యానీకి అయితే గోబర్కాయ చేస్తారా.